हेलो व्यूयर्स, वेलकम टू मै चैनल भाग्यनगरमलो बंगार तोटा। नेनु सरोजनी फ्रम हैदराबाद। नमस्ते। नेनु एक्कड़ कूर्चुन्ना अनुकुंटुन्नारु कदा मीरु, इक्कड़ नेनु एर्पाटु चेसुकुन्न मट्टी दिब्ब मीद कूर्चुन्नानु, एर्र मट्टी दिब्ब। नाकु राइट सैड चूस्ते मीकु इक्कड पेद्द चिंताकु गुट्ट कनिपिस्तुंदि, मागिपोयिन चिंताकु गुट्ट कनिपिस्तुंदि। अलागे लेफ्ट सैड चूस्ते మాగిపోయిన నేరేడాకులు మావుడాకులు గుట్ట కనిపిస్తుంది। ఇవన్నీ నేను సాయిల్ రీచార్జ్ చేసుకోవడానికి మిక్స్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాను। ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు నా ముందు ఉన్న కొన్ని మొక్కల గురించి వివరిద్దాం అనుకుంటున్నాను। అందులో ముఖ్యంగా ఈ మొక్క చూడండి, ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా అందంగా ఉంటుంది ఇది। దీని కూర కూడా అంతే రుచిగా ఉంటుంది, చాలా మంది ఎక్కువగా ఇష్టపడి చేసుకుంటారు। ఈ కూర రకరకాలుగా చేసుకుంటారు, గుర్తుపట్టగలిగారా ఇదే మొక్క? ఇదేదో కాదు, మన కంద। ఈ కంద ఉంది చూసారా, ఈ కంద మొక్క। ఇందులోంచి వచ్చే మొక్క ఈ కంద భూమిలో పెరుగుతుంది। పైన మొక్క చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి, అందంగా ఉంటుంది। ఇది మనమే కాదు, మన తెలుగు వాళ్ళే కాదు, మొత్తం హోల్ ఇండియా, ఇండియా మొత్తంలో దీన్ని యూస్ చేస్తారు। మనం దీని కంద అని పిలిస్తే వాళ్ళు జమీన్ కంద అని పిలుస్తారు। మొత్తం ఇండియాలో ప్రాచుర్యంలో ఉంది ఈ కూర కూడా। మనం రకరకాలుగా చేసుకుంటాము, ఈ మనం మసాలా పెట్టి చేసుకోవచ్చు, బెల్లం పులుసు పెట్టి చేసుకోవచ్చు, లేకపోతే ఆవ పెట్టి చేసుకుంటారు। స్పెషల్లీ ఇది బ్రాహ్మిన్స్ కంద బచ్చలి కూర అని చేసుకుంటారు, అది చాలా చాలా ఫేమస్। విందు వినోదాల్లో ఈ కంద బచ్చలి కూర లేకుండా సాధ్యంగా మామూలుగా ఉండదు, కంపల్సరీ కంద బచ్చలి కూర చేసుకుంటూ ఉంటారు। అలాంటిది మనం దీన్ని నేలలో కూడా పెంచుకోవచ్చు, టబ్లో కూడా పెంచుకోవచ్చు, ఎందుకంటే సాయిల్ లూజుగా ఉంటే చాలు। ఈ దుంప ఇలా పెరుగుతుంది కాబట్టి సాయిల్ లూజుగా ఉండాలి। సో నేను మీకు మొక్కలు చూపిస్తాను, అలాగే దుంప నాటుకోవటం ఎలాగో కూడా చూపిస్తాను। నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ పెట్టి వదిలేసిన కొన్ని మొక్కలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి చూడండి। ఇక్కడ భూమిలోంచి స్టార్టింగ్లో ఇనీషియల్గా ఎలా వస్తుందో, ఈ ఫస్ట్ బ్రౌన్ కలర్గా ఇలా వస్తుంది, వచ్చినాక ఇలా వస్తుంది। తర్వాత ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి, నా కాళ్ళ దగ్గర ఒక మొక్క ఉంది, నేను ఇట్లా లైన్ లైన్లుగా పెట్టుకున్నాను। ఇక్కడ నాకు రైట్ సైడ్ ఇంకొక మొక్క వస్తుంది, ఇక్కడ ఒక మొక్క వస్తుంది, తర్వాత ఈ పక్కన ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉంది। చూసారు కదా ఈ మొక్క ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి, చాలా చాలా బాగుంటుంది చూడటానికి, ఎంత అందంగా ఉంటుందో। ఇంకా ఇది ఇంత ఎత్తు పెరుగుతుంది, ఇంత పెద్ద విశాలంగా ఆక్రమించుకుంటుంది, చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నప్పుడే ఇంత బాగుంది, ఇంకా పెరిగినాక చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది మన గార్డెన్కి। తర్వాత ఈ కంద, ఇప్పుడే చెప్పాను కదా ఈ కంద మనం కూరగానే కాదు, మన ఆచార వ్యవహారాల్లో కూడా ఇది చాలా చాలా ప్రసిద్ధి పొందింది। మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చిన్నపిల్లల్ని కోపం వచ్చినప్పుడు తిడుతుంటారు, నీ దుంపద కాని, అదేదో కాదు, ఈ కంద గురించే చెప్తూ ఉంటారు। అలాగే ముద్దుగా తిట్టేటప్పుడు నీ దుంప పిలకలెత్తా అంటూ ఉంటారు, అది కూడా దీని గురించే। ఈ కంద ఎంత బాగా వృద్ధి చెంది మనకి పెద్ద కంద వస్తుందో, అలాగే వంశవృద్ధి జరగాలని చెప్పి దీన్ని నోములలోనూ పూజల్లోనూ దీనికి పూజ చేస్తూ ఉంటారు, ఈ కంద పిలకకు పూజలు చేస్తూ ఉంటారు। పెళ్ళిళ్ళల్లో కూడా వడిగంటి బియ్యం అని కడుతూ ఉంటారు కదా, ఆ వడిగంటి బియ్యంలో ఈ కంద దుంప వేస్తారు, ఎందుకంటే ఈ పెళ్లి కూతురు అత్తగారింటికి వెళ్ళినాక వాళ్ళ వంశవృద్ధి కోసం, వాళ్ళ దాని ప్రకారం వంశవృద్ధి బాగా జరుగుతుందనే ఒక కాన్సెప్ట్తో ఇలా చేయటం జరుగుతుంది। చెప్పాను కదా ఇది కూరగానే కాదు, మన ఆచార వ్యవహారాలలో మన పద్ధతుల్లో కూడా మమేకమైపోయింది। అలాంటి ఈ కందని ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను। ఈ కందకి మీరు గమనించినట్లయితే, దగ్గరగా గమనించినట్లయితే చిన్న చిన్న కళ్ళు, మనం వీటిని కళ్ళు అంటాం, ఇక్కడ ఒక కన్నుంది, ఇక్కడ ఒక కన్నుంది, అలాగే ఈ చిన్న చిన్న బుడిపిల్లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ వీటిని మనం కళ్ళు అంటాం। ఈ మధ్యలో దీన్ని తీసేయటం జరిగింది, వీటిని కళ్ళు అంటాం। ఈ కన్ను వచ్చేటట్టుగా మనం పెడితే మొక్క పెరుగుతుంది, అందుకని మనం మొత్తం దుంప పెట్టక్కర్లేదు, మొత్తం దుంప పెట్టకుండా మనం దీన్ని కట్ చేసుకోవచ్చు। కట్ చేసేసుకొని ఇలాంటి పార్ట్, ఈ స్కిన్ ఉన్న పార్ట్ పైకి వచ్చేటట్టుగా పెట్టుకుంటే మనకి కొత్త మొక్కలు వస్తాయి। చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న బుడిపే, నా వేలు పెట్టిన దగ్గర ఇవన్నీ మొక్కలుగా పెరుగుతాయి, ఈ బ్రౌన్ కలర్వన్నీ కూడా, ఈ కళ్ళన్నీ కూడా ఒక్కొక్క కన్ను ఒక మొక్కగా డెవలప్ అవుతుంది। సో ఇక్కడ ఒకటి ఉంది, ఇలా మనం నాలుగు ముక్కలు ఆరు ముక్కలు చేసుకొని పెట్టుకున్నా కూడా మనకి మొక్క వస్తుంది, మొక్క డెవలప్ అవుతుంది। నేను మీకు ఒక పీకిన మొక్కని, ఆల్రెడీ పెట్టి పెరిగిన మొక్కను చూపిస్తున్నాను చూడండి,
ఇలా చిన్న పీస్ పెట్టినా చాలు ఇంత చిన్న పీస్ పెట్టినా సరే మనకి మొక్క డెవలప్ అవుతుంది వేళ్ళు కూడా చూసారా ఎంత బాగా వచ్చాయో ఇలా నాటుకుంటుందన్నమాట ఇదిగోండి చిన్న చిన్న పీసే పెట్టింది ఆ చిన్న పీస్ లోంచి మనకి మొక్క వచ్చింది ఈ మొక్క పెరిగే కొద్దీ దుంప బలంగా తయారవుతుంది మనకి డిసెంబర్ నుంచి మార్చి లోపల మనం వీటిని తవి తీసుకోవచ్చు మన కి కిలో నుంచి 2 కిలోల వరకు దుంప మనం ఇచ్చే పోషకాలను బట్టి దుంప సైజ్ ఉంటుంది మనం ఇచ్చే పోషకాలు మంచి లిక్విడ్ ద్రావణాలు అవి గనుక ఇవ్వగలిగితే మనకి దుంప బాగా పెరుగుతుంది బలమైన దుంపలు మనకి దొరుకుతాయి ఓకే వ్యూయర్ నౌ నేను దీన్ని ఎలా కట్ చేసి పెట్టుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను లోపల ఇలా ఉంటుంది ఈ పార్ట్ ఉంది చూసారా ఇక్కడి నుంచి మళ్ళీ మనకి మొక్కలు వస్తాయి ఈ సైడ్ లోంచి కూడా మనకి మొక్కలు వస్తాయి నేను దీన్ని నాలుగు ముక్కలుగా చేస్తున్నాను ఇలా నాలుగు ముక్కలు చేసుకుంటున్నాను చెప్పాను కదా వీటిని టబ్బులో పెట్టుకోవచ్చు నేలలో కూడా పెట్టుకోవచ్చు నేను నాకు ఆల్రెడీ నేలలో ఉన్నాయి కాబట్టి ఒక దుంపని నేను టబ్బులో పెట్టి చూపిస్తున్నాను మిగతావి నేను తర్వాత నేలలో పెట్టుకుంటాను ముందైతే మీ కోసం ఒక దుంపని టబ్బులో పెట్టి చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ఇక్కడ మీకు మొక్క చూపించాను కదా ఇలా మొక్క చూపించాను కదా ఈ ఎలా పెరుగుతుందో సో ఈ ముక్క గనుక పెట్టుకుంటే ఈ చిన్న ముక్క పెట్టుకుంటే మనకి ఇలా మొక్క పెరుగుతుంది పెద్ద దుంప తయారవుతుంది చెప్పాను కదా డిసెంబర్ నుంచి జనవరి లోపు మనకి దుంపలు రెడీ అవుతాయి సో ఇప్పుడు నేను మీకు ఎలా పెట్టుకున్నానో చూపిస్తాను కంపోస్ట్ మట్టి కలిపి ఆల్రెడీ కంపోస్ట్ మట్టి కలిపిన టబ్ ఇక్కడ పెట్టాను ఈ టబ్ సరిపోతుంది ఎందుకంటే ఈ వెడల్పు చాలు కానీ మీరు మొక్క మొలిచిన తర్వాత మధ్య మధ్యలో మొక్క కదలకుండా సాయిల్ ని లూజ్ చేసుకోవాలి సాయిల్ లూజుగా లేకపోతే దుంప పెరగదు అందుకని చెప్పి మొక్క కదలకుండా మొక్క వేర్లు కదలకుండా చుట్టుపక్కల సాయిల్ చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది ఏదైనా పెట్టుకొని లేదా అట్ల కాడ గాని అలాంటి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏదైనా పెట్టుకొని సాయిల్ ని లూజ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో 10 రోజులకి 15 రోజులకు ఒకసారి సాయిల్ లూజ్ చేస్తూ ఉండాలి అప్పుడే దుంప విశాలంగా పెరుగుతుంది ఆ ఒక్క జాగృత తీసుకోవాలి మిగతావన్నీ మిగతా మొక్కలకు మనం ఎలా పోషకాలు ఇస్తామో అలా ఇస్తే సరిపోతుంది ఈ లోతు కూడా ఇది సరిపోతుంది ఎందుకంటే ఈ వేర్లు చూసారు కదా ఈ వేర్లు ఇలా పక్కకి పెరుగుతాయి కిందకి పెరగవు దుంప కిందకు ఉంటుంది ఈ వేర్లు పక్కకి పెరుగుతాయి అందుకని చెప్పి ఈ చిన్న టబ్ ఈ సైజు టబ్ సరిపోతుంది వేర్లు పక్కకే పెరుగుతాయి మళ్ళా చెప్తున్నాను వేర్లు పక్కకే పెరుగుతాయి దుంప మాత్రమే భూమిలోకి పెరుగుతుంది కాబట్టి మనకి ఈ సైజ్ సరిపోతుంది ఒక టబ్లో ఒక ముక్క పెట్టుకోవచ్చు ఒక ముక్క మాత్రమే ఎందుకంటే దుంప పెరగడానికి ప్లేస్ మనం కల్పించాలి కాబట్టి ఒక టబ్లో ఒక ముక్క పెట్టుకోవచ్చు మిద్దె తోటల్లో వాళ్ళకి చాలా ఉపయోగిస్తుంది మంచి దుంప తయారైంది అనుకోండి దాన్ని మనం 4-5 సార్లు వాడుకోవచ్చు కట్ చేసిన దుంప ఏం పాడవదు దాన్ని కట్ చేసి పెట్టుకొని ఒక్కొక్క పీస్ మనం వాడుకుంటూ ఉండొచ్చు సో ఇలా ఎలా మనం వాడుకునే పద్ధతి నేను పెట్టే పద్ధతి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను దీన్ని మనం కూరగానే కాదు మన ఫుడ్డింగ్స్ అలాగే ఐస్ క్రీమ్ పౌడర్ అది తయారు చేయటంలో కూడా వాడుకుంటాం ఇది చాలా పోషకాలు ఉన్నాయి ఓన్లీ కొంచెం వాత దోషం ఉన్న వాళ్ళు ఈ కూర తినరు మిగతా వాళ్ళు చూసారా దుంపిలా పెట్టుకున్నాను పైపైనే పెట్టాను నేను లోపలికి పెట్టలేదు పైనే పెట్టాను ఇలా పెట్టి చుట్టూ ఇలా మట్టి వేసేసాను ఇది చాలా పోషకాలు నిండిన దుంప ఓన్లీ వాత దోషాలు ఉన్న వాళ్ళు కొంచెం తినకూడదు మిగతా అందరూ తినొచ్చు డెలివరీ అయిన టైంలో తినకూడదు అలాగే వాత దోషం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తింటారు కానీ ఇది చాలా పోషకాలతో నిండి ఉన్నటువంటి దుంప అన్నమాట సో దీన్ని చెప్పాను కదా మనం డిజర్ట్స్ స్వీట్ డిజర్ట్స్లో కూడా దీన్ని వాడతారు అలాగే ఐస్ క్రీమ్ తయారీలో వాడతారు కొన్ని కొన్ని రకాల పుడ్డింగ్స్లో కూడా దీన్ని వాడతారు ఇలా దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయి కూరగానే కాదు చాలా డిజర్ట్స్లో కూడా దీన్ని వాడతారు దీనికి ఉన్న విలువ అలాంటిది అన్నమాట సో దీన్ని పెంచుకోవటం కూడా చాలా సులువు మనకి కూర లేదు అనే లోటు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దుంప తయారైనాక మనం వాడుకోవచ్చు వాటరింగ్ మనం ఎక్కువ అంటే తడి చూసుకొని వేయాలి దుంప కదా కుళ్ళిపోతుంది ఛాన్సెస్ ఉంటాయి అందుకని దుంపకుళ్ళు తెగులు వస్తుంది నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి దీనికి దుంపకుళ్ళు తెగులు వస్తుంది అందుకని వాటర్ రోజు ఇవ్వక్కర్లేదు ప్రతిరోజు వాటర్ ఇవ్వక్కర్లేదు
మనం ఇలా టచ్ చేసి చూసుకొని తడి ఉంటే వాటర్ ఇవ్వక్కర్లేదు ఈ సాయిల్ లో మాయిశ్చర్ లేనప్పుడు మాత్రమే మనం వాటర్ ఇవ్వాలి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి ఇస్తే సరిపోతుంది సో మీకు ఇది ఎలా పెంచుకోవాలో చాలా క్లియర్ గా తెలిసింది అనుకుంటాను Thank you for watching. మీకు గనక ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కంటెంట్ బాగుంది ఇది యూజ్ఫుల్ మనకి బాగా యూజ్ అవుతుంది ఎలా పెంచుకోవాలో బాగా తెలిసింది అని మీరు ఫీల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ సబ్స్క్రైబ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఫర్దర్ వీడియోస్ ఏం చేసినా మీకు అందుతుంది 100% నేను గ్యారంటీ ఇస్తాను మీకు ఖచ్చితంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్